ஆபதாம் அபஹர்த்தாரன் தாதாரன் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். வேதாந்தத்வய தத்வஜம் மந்திரமந்திரார்த்ததங்குரும் ஸ்ரீமன்னாராயணாச்சாரிய ராமானுஜயதிம் பஜே. அஸ்மத் குருப்யோ நம. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 19 ఆగస్టు నుండి 25 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శిరోబాధ కానీ లేదా ఉదర సంబంధమైనటువంటి ఏమైనా చికాకులు ఒకవేళ తలెత్తినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించడంలో మాత్రం అశ్రద్ధ పనికిరాసుమా. వాహనాలు నడిపే విషయాలలో కూడా వాహనాలు నడిపే సమయంలో మార్గమధ్యంలో అనవసరమైనటువంటి చికాకులకి అనవసరమైన కలహాలకు కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగంలో కూడా మీ ద్వారా కొన్ని రహస్యాలు రాబట్టాలని, తద్వారా కొన్ని కొన్ని విషయాలలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనో ఈ రకమైనటువంటి సహోద్యోగులు కానీ లేదా ఇతరత్రా కొంతమంది గిట్టని వారు చేసేటువంటి ప్రయత్నాలను ముందే మీరు పసిగట్టి వాటికి అనుగుణంగా మీరు ముందుకెడతారు, అనుగుణంగా మీరు నడుచుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి చక్కని మీకు పేరు ప్రతిష్ట ఈ వారం తేవడానికి, ఈ ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఇదొక చక్కని ఒక భూమిగా మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా సంఘంలో సమాజంలో చక్కని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క పరిచయాలు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కానీ మీకు లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా రాజకీయంగా కానీ ప్రభుత్వపరంగా కానీ మీకు కొంత ఏదేని మేలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సఖ్యత మీకు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు తొలగిపోయి చక్కని అనుకూల వాతావరణమే కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ కాస్త పనులు కాస్త ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి కానీ, అనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చక్కగా మీకు ప్రవేశం లభించడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, చంద్రగ్రహ ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని యథావిధిగా పారాయణం చేయండి. దానికి తోడు మారెడు వృక్షాన్ని పెంచండి, పోషించండి, చక్కగా సంరక్షించండి, విశేష ఫలితాన్ని పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. దానికి తోడుగా తల్లిగారి తరఫు బంధువులతో కానీ, తల్లిగారి తరఫు తత్సంబంధమైన పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళతో కానీ అనవసరమైనటువంటి ఆస్తి వివాదాల్లో కానీ లేదా ఇతర తస్థిర చరాస్త్ర విషయాల్లో కానీ ఏదేని చిన్న చిన్న చికాకులు అభిప్రాయ భేదాలు ఏర్పడినా కానీ ఓపికతో వాటిని పరిష్కరించుకునే పని చేయండి. అత్యావేశానికి మాత్రం వెళ్ళకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆస్తులు అమ్మడానికి కొనడానికి ఏ ప్రయత్నాలు చేసినా కొనాలంటే ఎక్కువ ధనం, అమ్మాలంటే తక్కువ ధరకు తీసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. కాస్త వేచి ఉండండి, కాస్త ఓపికగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా ప్రధానంగా ఆరోగ్య విషయంలో అలాగే జీవిత భాగస్వామి యొక్క
వారి యొక్క ఆరోగ్య విషయం కానీ, లేదా వారితో ఉండేట అనుబంధాల విషయాలు కానీ, లేదా వ్యాపార భాగస్వాములతో ఉండేట అనుబంధాల విషయాలు కానీ, వారితో ఉండే సఖ్యత గదిలో కానీ ఏదేని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే పైకి మీరు కాస్త ఓపికగా ఉండండి. సామరస్యంతో శాంతంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఉద్యోగంలో అధికమైనటువంటి ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. కానీ ఏది ఎంత ఉన్నా కానీ ఏదో ఒక తెలియనటువంటి ఏదో ఒక రకమైన మానసికమైనటువంటి ఒక చిన్న వ్యధ అలా 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 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. స్వస్థలానికి వెళ్ళాలని, స్వస్థల ప్రాప్తి అనగా ఉద్యోగంలో గతంలో చేసినటువంటి ఆ ఉద్యోగానికి మళ్ళీ ప్రయత్నాలు చేయడం, మళ్ళీ వాళ్ళు పిలవడం, ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయాలలో, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అలాగే కేతుగ్రహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. ఉసిరి చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు చాలా లభిస్తాయి. నూతన వ్యాపారాల కోసం చేసేటువంటి పనులలో కూడా మీకు అనుకూలత కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ విషయంలో కానీ, జీవిత భాగస్వామి యొక్క వ్యాపారాల విషయాలలో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఇతరత్ర కొన్ని ప్రభుత్వపరంగా కానీ, రాజకీయపరమైనటువంటి విషయాలలో కానీ మీ సలహా అవసరం. మీరు సలహా ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం ఆనందాన్ని కలిగించే విధంగా మీరు గ్రహిస్తారు. అంతేకాకుండా ఇక తమ యొక్క సంతానం అభివృద్ధిలోకి వెళ్ళటం, తమ యొక్క సంతానం చక్కని ప్రజ్ఞా పాఠవాలు చూసి మీకు చక్కని ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఏదైనా ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి, ఆధ్యాత్మిక స్థలానికి, లేదా సేవా కార్యక్రమాలు మీరు కొంత ధనాన్ని సహాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా సహాయం చేస్తారు. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని పరిష్కరించుకోవాలో, మీరందరూ ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకోవాలో, అది కాస్త ఎప్పటికీ వాయిదాలు పడడం, ఒక పరిష్కార దిశకు రాకపోవడం, సమస్య అలాగే ఉండడం, ఇది కాస్త మానసికమైనటువంటి కొంత చికాక్కి కారణమయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతిత్యము పారాయణం చేయండి. తులసి చెట్టును పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా అతి ఆవేశం పనికిరాదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో తెలియనటువంటి కండరాల సంబంధమైన చికాకు కానీ, నరాల సంబంధమైన చికాకులు కానీ ఇవి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి చికాకు ఏమైనా ఏర్పడినట్లయితే వైద్యుని సంప్రదించడంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామి యొక్క చక్కని వారికి ఉద్యోగపరమైన ప్రమోషన్లు కానీ, ఆర్థికపరమైన అభివృద్ధి కానీ జీవిత భాగస్వామి విషయంలో మీరు చూస్తారు. ఏదైనా నూతన ఆస్తి కొనుగోలు కోసం, లేదా భవిష్యత్తు కోసం ఏదైనా ఒక మంచి విశేషమైన పని చేయాలి అనేటువంటి ఒక భావన, అందుకు అనవసరమైనటువంటి కార్యాలస్యం పనికిరాదని నిర్ణయం చేసుకొని ఒక స్థిరాస్తి అభివృద్ధి దిశగా మీరు అడుగులు ముందుకేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేని ప్రభుత్వోద్యోగం కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏదేని కొంత మీకు సహాయ సహకారాలు కానీ లభించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ధన సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ వారం అనుకూలంగా ఉంది. కానీ కాస్త నొప్పింపక తానొప్పక, తప్పించుకు మెప్పించుకు తిరుగువాడు ధన్యుడని కదా, ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు పాటించండి. యథావిధిగా గతంలో చెప్పినట్ల విధంగానే తోబుట్టువులతో కానీ, సోదరులతో కానీ అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కని ప్రవేశాలు, మీరు పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై మీరేమిటో ఆధిపత్యాన్ని చలాయిస్తారు, మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని, రాహుగ్రహ స్తోత్రాన్ని ఎట్టి లో మానకండి. దానికి తోడు అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. సింహరాశి.
సింహరాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. తాము ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఒక చక్కని స్థిరాస్తి కానీ చరాస్తి కానీ అభివృద్ధి దిశగా దాన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో ఆ దశగా ముందు అడుగులు వేస్తారు. వివాదంలో ఉండేటువంటి ఆస్తులు కాస్త పరిష్కార దిశకు చేరుకునే అవకాశం కూడా కనపడుతోంది. ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మధ్య మార్గంగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఉదర సంబంధమైన కానీ శారీరకమైనటువంటి కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతుంది. వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. జీవిత భాగస్వామ్యకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అనాలోచితంగా కొంత కొన్ని ఎక్కువగా మీరు రహస్యంగా కొంత ధనాన్ని ఖర్చు చేయడం, అది కాస్త మీరు దాన్ని మళ్ళీ దాన్ని ఒక రకమైనటువంటి సర్దుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్త. విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ సరైన విధంగా దాచుకోవాల్సిందిగా, భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు బాగా చక్కగా కృషి చేయండి. చక్కని అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, రాహుగ్రహ స్తోత్రాలని ఎట్టి పరిస్థితిలో మానకండి. దానికి తోడుగా బిల్వ వృక్షానికి సేవ చేయండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి వారమంతా కూడా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసమే చేసే ప్రయత్నాల్లో సఫలమయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. దానికి తోడు ఆ సకాలంలో భోజనం చేయకపోవడం వల్ల, అకాల భోజనం వల్ల కొన్ని ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో ఒక నూతనమైనటువంటి ఏదో ఒక కార్యాన్ని సాధించాలనో, ఏదో ఒక కొత్త పని చేయాలనో ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చును. ఆర్థికపరమైన ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి కనపడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఉద్యోగంలో వేతనంలో ఉన్నతి కానీ ప్రమోషన్లు కానీ లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాసుమా. కాస్త చిన్న విషయాన్ని కూడా జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు దాదాపుగా అనుకూలంగా ఉంది. కాస్త ఆరోగ్య విషయంలోనే తగు శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రం, అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని విశేష ఫలితాన్ని తద్వారా పొందండి. మారేడి చెట్టుకు సేవ చేయండి, పెంచండి, పోషించండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి వారమంతా కూడా ప్రతి విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. ఆవేశానికి కాస్త దూరంగా ఉండండి. విపరీతమైన ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కానీ, లేదా అనాలోచితంగా మీకు తెలియకుండానే ధనం కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంది. పేరుకు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి లోపం రాదు. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి, ఉద్యోగపరంగా చక్కని ప్రమోషన్ కానీ వేతనం పెరగటం కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల పరిచయం కానీ, ప్రభుత్వపరంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పరిచయం కానీ కాస్త మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా వివాదాలు సృష్టించాలనేటువంటి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేసినట్లయితే అది కాస్త మీరు ముందుగానే గ్రహించి వాటికి దూరంగా ఉండే అవకాశమే కనపడుతుంది. అలాంటిది మీరు ఓపికతో, కార్య సాధనతో, పరిపూర్ణమైనటువంటి ఒక చాకచక్యంతో అలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండండి. ఇక తన యొక్క సంతానం యొక్క విషయంలో కూడా మీ కుటుంబ వాతావరణము, వ్యవహారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా స్థిర చరాస్తుల యొక్క విషయాలలో కానీ, లేదా కోర్టు వ్యవహారాలలో కానీ మీ యొక్క ఆధిపత్యమే ముందుకు పెడుతుంది. మీరేమిటో నిరూపించుకుంటారు. కొత్త కొత్త అవకాశాలు లభించటం, నూతన ఉద్యోగాలే కానీ, లేదా రాజకీయంగా మీరు ఒకవేళ ఆ రంగంలో ఉన్నట్లయితే కొన్ని కొన్ని కొత్త అవకాశాలు లభించటం, నూతన కాంట్రాక్ట్స్ లభించటం, ఇవన్నీ కూడా మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని అనుకూలత ఏర్పడి స్థిర చరాస్తులు వృద్ధి చేసుకునే దిశగా మీరు ముందుకెళ్లే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటుగా
అంగారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానికి తోడుగా షమీ వృక్షాన్ని పెంచండి, పోషించండి, సేవ చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు మానసికమైనటువంటి ఏదో ఒక తెలియనటువంటి ఒక నిరాశ మాత్రం వెంటాడే అవకాశం ఉంది. సత్కార్యాల కోసం గతంలో చెప్పినట్టుగానే ధనాన్ని ఖర్చు చేస్తారు. ధనం ఖర్చు ఎక్కువగా అవ్వటం, రాబడి మాత్రం కాస్త తగ్గడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా అభిమానించారో, ఎవరైతే ఎక్కువగా ఆదరించారో, ఎవరైతే ఎక్కువగా మీ శ్రేయస్సు కోరారో వారిని మీరు అది మానసికంగా కావాలని కాకున్నా కానీ ఏదో విధంగా వాళ్ళని కాస్త విస్మరించడమో, కాస్త వాళ్లతో దూరంగా ఉండడమో, ఇలాంటివి జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లేనిపోనటువంటి మనస్పర్ధలు, అనవసరమైనటువంటి చికాకులు ఒకవేళ ఏర్పడినట్లయితే కాస్త వాటికి దూరంగా ఉండండి. నిజమేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పుడు మాటలు నమ్మి మాత్రం తనకు ఇష్టులైనటువంటి, వారి ద్వారా భవిష్యత్తుకు మేలు జరిగేటువంటి కొంతమంది వ్యక్తులను మీరు అనవసరంగా దూరం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ధనమే సర్వస్వం కాదు సుమా, ధనమే శాశ్వతం కాదు, మానవ సంబంధాలు శాశ్వతం. ఎవరో ఏదో చెప్పారనే విషయంతో ఒకరిపైన కానీ వారిపైన మీరు అనవసరమైనటువంటి ఒక ద్వేషాన్ని ఆ విధంగా ముందు పెంచుకునే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్త అవసరం. కనుక అలాంటి విషయాలలో మీ కళ్ళతో చూసిన దాన్నే నమ్మండి, మీ చెవులతో విన్నదానే నమ్మండి. కనుక అలాంటి విషయాలు కాస్త ఆలోచనతో మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు చక్కగా ఉంది, కాస్త కాలయాపన, లేజినెస్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా కూర్చోవటం, ఊహల్లో విహరించటం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది. ప్రతిక్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. నూతన అవకాశాలు లభించే అవకాశం కూడా కనపడుతోంది. సత్కారాలు, సన్మానాలకు, పేరు ప్రతిష్టలకు మాత్రం ఇబ్బంది ఉండదు, కానీ శ్రేయోభిలాషలు మాత్రం దూరం చేసుకోకూడదు. ఎయిట్ వారు మానసికంగా బాధపడితే అది మన శ్రేయస్సు కూడా మంచిది కాదు కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. మారడి చెట్టును పెంచండి, పోషించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఎక్కువగా ధనం ఖర్చు అవ్వటం, గత జ్ఞాపకాలు గుర్తుకు రావటం, గతంలో ఏర్పడినటువంటి కొన్ని సంఘటనలు గుర్తుకు రావటం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కాస్త కాలాన్ని ఎక్కువగా వృధాగా గడపడం కానీ, లేదా ఏదైనా ఒక విశేషమైన ఒక స్థాయికి, ఒక విశేషమైన స్థానంలో మిమ్మల్ని గుర్తించడం, ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టినా కానీ ఆ స్థానానికి అయ్యో పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నామే అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత విపరీతమైనటువంటి ఒక జాఢ్యం ఏర్పడవచ్చు. కోర్టు వ్యవహారాలు, గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మధ్య మార్గంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏదేని ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ కానీ లేదా అదనపు బాధ్యతలు, కొత్త బాధ్యతలు కానీ ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఆలస్యంగానైనా మీరు కోరుకున్నట్టున్నటువంటి స్థాన స్థిరత్వం కానీ లేదా ఉద్యోగ స్థిరత్వం కానీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తొందరపాటుతో నిరాశ నిస్పృహలకు మాత్రం గురి కాకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి అనురాగము, ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి. అంతేకాకుండా వారి ఆరోగ్య విషయంలో కూడా చక్కని క్షేమకరమైనటువంటి పరిణామాలే ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. దానికి తోడుగా షమీ వృక్ష సేవనే అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం, తక్కువ ధనంతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనో లేదా తక్కువ ధరకి ఎక్కువ వస్తువులు లభిస్తున్నాయనో అనవసరమైనటువంటి ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా మోసపోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఎక్కువగా మిమ్మల్ని పొగిడి అనవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పరిచే అవకాశం కూడా ఉంది కనుక ఆ విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. దానికి తోడుగా ఏదైనా ఒక స్థిరాస్తిని అమ్మకానికి
పెట్టాలనేటువంటి అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా కాస్త కార్యాలస్యమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా వివాహ ప్రయత్నాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి జాప్యం కాస్త మానసికంగా మనస్సుకు ఇబ్బంది కలిగించవచ్చు. తొందరపడి ఏటివారిని కఠోరమైనటువంటి వాక్కుల చేత అనవసరంగా మీరు బాధ పెట్టకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక బంధువులతో కానీ స్నేహితులతో కానీ తన ఇష్టులతో కానీ ఏదైనా ఒక చక్కని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైన ఒక ప్రదేశానికి వెళ్ళి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నదీ తీరాలు కానీ పర్వత ప్రాంతాలకు కానీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా కొన్ని ఆలోచనలు ముందుకెళ్ళవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ తీసుకోరాదు. చర్మ సంబంధమైనటువంటి లేదా ఏదైనా ఎలర్జీ కాస్త బాధించే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు రాహుగ్రహ స్తోత్రాదులని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. అంగారక స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానితో పాటుగా మారడి చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం స్థిరాస్తి కొనుగోలులో కానీ లేదా ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి వృద్ధిపరంగా మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా కాస్త వాయిదా పడుతున్నా, కొద్ది సమయం తీసుకున్నా కానీ మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం కనపడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా గత వారాన్ని చెప్పినట్టుగా ఈ వారానికి పెద్దగా మార్పు లేదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో అలాగే జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా పట్టింపులకు ముందుకెళ్ళకూడదు. కాస్త చూసి చూడనట్టుగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. కేవలం జీవిత భాగస్వామి కాదు, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ లేదా ఇతరత్ర కానీ పాలనాపరమైనటువంటి వ్యవహార దక్షత సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఏవో కొన్ని చిన్న చిన్న లోపాలు ఒకవేళ కనపడినా కానీ వాటిని శాశ్వతంగా శాంతంగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా మీకు లభించవచ్చు. ఇక నూతనంగా ఏదైనా స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం అంటే ఉదాహరణకి గృహాన్ని కొనుగోలు చేయటం కానీ గృహాన్ని నిర్మాణం చేయటం కానీ ఇలాంటి విషయాలలో ధనం కాస్త ఎక్కువ ఖర్చు అయినా కానీ కొద్దిగా సమయం తీసుకున్నా కానీ అందులో మీకు ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆర్థికపరమైన చికాకులు తొలగిపోవచ్చు. అప్పుల బాధ తీరే అవకాశం ఉంది. తల్లిగారితో కానీ తల్లిగారి బంధువులతో కానీ చిన్న చిన్న స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఒకవేళ ఏర్పడినట్లయితే మీరే పెద్ద మనసుతో శాంతంగా వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము అలాగే అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానికి తోడు వేప చెట్టుకు వేప చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనటువంటి మానసిక నిర్వేదం, ఎవరో నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక భావన, తమ సంతానం తమ చెప్పుడు తన మాట వినటం లేదు అనేటువంటి భావన, అంతేకాకుండా మీకు ఎవరెవరో ఏదేదో చెప్పడం వల్ల అవే నిజమనుకొని తమ ముందుండేటువంటి తమ శ్రేయోభిలాషులు ఏదైతే మాట్లాడుతున్నారో, తమ శ్రేయోభిలాష ఏదైతే చెబుతున్నారో అది వాస్తవం కాదనుకొని ఒక రకమైనటువంటి అపోహలు ఏర్పడే అవకాశం మాత్రం లేకపోలేదు. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా విసుగు ఏర్పడేటువంటి అవకాశం, ఎక్కువగా మీరు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు. రేపు రమ్మంటారు, రేపు ఉద్యోగంలో చేరమంటారు, కానీ వెళ్ళేసరికి మరి 4 రోజులు వాయిదా పడడం, ఈ రకమైన స్థితి కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములు కానీ సమాజంలో ఉండేటువంటి చుట్టూ మనం ఉండేటువంటి వారితో సగిన విధంగా సత్సంబంధాలు ఏర్పడే విధంగా తగు జాగ్రత్తలు వహించండి. నిరాశ నిస్పృహ లోను కాబట్టి దాంపత్యపరమైనటువంటి ఏవేని చిన్న చికాకులు ఏర్పడినా కానీ కాస్త ఓపికతో ఉండండి. అన్నీ సర్దుకునే అవకాశమే కనపడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. మోకాళ్ళు అదేవిధంగా కడపాద బాధలు ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో వైద్యుడిని సంప్రదించడము, అలాగే బీపీ షుగర్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తగిన విధంగా వైద్యుడు చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి
బృహస్పతి స్తోత్రాన్ని అలాగే సూర్యాష్టకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. తద్వారా విశేష ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఆ మోదుగు చెట్టును పెంచండి, పోషించండి, చక్కని విశేష ఫలితాన్ని మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది, విశేష ఫలితాలు పొంది, ప్రకృతిని పర్యావరణాన్ని రక్షిస్తూ, చక్కగా దేవతా వృక్షాలని సంరక్షిస్తూ ముందుకెళ్లాల్సిందిగా అలాంటి చక్కని బుద్ధిని పరమాత్మ మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Thank you.